First of all, happy birthday, Swami. Thank you so much. Happy birthday. Thank you so much. First birthday after Pelli. After Pelli, after success. So, ఎలా అనిపిస్తుంది స్వామి? I'm very happy, very very happy with the result. అందరికి మంచి పేరు వచ్చింది, సినిమా మంచి హిట్ అయింది అండ్ సో వెరీ హ్యాపీ. హోలీ కిడ్జెట్ హోలీ రంగ్ సింకైంది మనకు కూడా కలర్ఫుల్. నాకు అసలు మొత్తం అన్నింటిలో నాకు నాకు ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రెండు సినిమాలు తప్పి ఫైనల్ గా నేను బ్రహ్మాజీ గారి ద లెజెండరీ బ్రహ్మాజీ గారి డైరెక్షన్. ఇట్స్ మై ప్లెజర్ సార్. నేను యాక్చువల్గా ఏంటంటే సెకండ్ సినిమాకి అడిగాను, ఇందుకలా లండన్ లండన్ వదిలేను అని క్యాన్సిల్ చేశాడు. నేనేం కాదు, ఆయన వచ్చేసి అప్పుడు సైరా చేస్తా లండన్ అది ఇదని వద్దన్నాడు. సరే ఇక్కడ హైదరాబాద్ లోకల్ షూటింగ్ అంటే పర్లేదులే అనుకుని పెట్టుకున్నాడు. అసలు మీరు అన్నండి అనండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. సో మర్చిపోయి నిన్నగా మీరు సినిమా చూసారు? నిన్న చూశాను, చాలా బాగా థియేటర్లో అది బాగుంది, అందరు ఫోన్లు చేశారు చాలా నీ క్యారెక్టర్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసామని. బట్ అది పర్సనల్గా కూర్చొని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయినాను. నిజంగా సార్, ఎందుకంటే మీ నాకు ఈ టైప్ ఆఫ్ ఇంత రేంజ్ ఆఫ్ ఫన్ నేను ఎప్పుడు ఇదివరకు చేయలేదు, రాయలేదు కూడా నాకు అంత చేత కాదు. మీరు చూసి మీరు చేస్తున్నప్పుడు ఇది భలే క్లిక్ అవుతుంది చూడంటే ఏదో మామూలుగా మామూట అందరూ ఎలాగే అంటారు అనుకున్నాను, కానీ ఫైనల్గా ఎడిట్ అయిన తర్వాత మీ డబ్బింగ్ తర్వాత వెనకాల ఆర్ఆర్ పడిన తర్వాత చూస్తుంటే అసలు మామూలుగా నాకు రాలేదు. అప్పట్లో అంటే మాకన్నా ఇలా పక్కన కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు చైర్ కింద పడిపోయి నవ్వుతా ఉంటే నాకు వచ్చేసి ఎంత బాగా క్లిక్ అయింది అనమాట అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని అలాగా కెమిస్ట్రీ అలా వర్కౌట్ అవుతుంది, పక్కన యాక్టర్స్ని బట్టి అట్మాస్ఫియర్ బట్టి. కామెడీ ఎప్పుడు అంతే కదా, ఎంత బాగా మీది నితిన్ గారి మీది డెఫినెట్గా అందరూ సరదాగా అందరూ ఫన్ లవింగ్ పీపుల్, సరదాగా జోవిల్గా ఉన్నాం కాబట్టి అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్గా. అలాగే సెకండ్ హాఫ్లో అందరూ కామెడీయే, ఇప్పుడు నరేష్ గారు ఎరకొడేశారు, అలాగే మా పితామహుడు కామెడీ బ్రహ్మ అంటే ఇప్పుడు నెంబర్ వన్ యాక్చువల్గా వెనిల్ కిషోర్ గారు. అంతే కదా, వెనిల్ ఆయనే కదా ఇప్పుడు కామెడీ కింగ్ అంటే ఆయనే. కామెడీలో పితామహుడు, కామెడీ జోనర్లో ఆయన నెంబర్ వన్. సో మేము అందరం బచ్చేయగలం ఆయన అంతా అలాగే. సో మా తరపున మేము కంట్రిబ్యూట్ చేసాం, నేను మా హీరో అందరం అనిల్ కిషోర్ ముందు కీర్తి అలా కొంత కంట్రిబ్యూట్ చేసి మిగతా ఆయనకి ఇచ్చేసాను. నాకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే నిన్న హోలీ, యూజువల్గా మనం హోలీ అనగానే మార్నింగ్ షో మ్యాట్నీ వచ్చేసి పెట్టకుండా, కానీ నిన్న హోలీ ఏంటి మార్నింగ్ షోస్ అండ్ మ్యాట్నీస్ చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే నాకు చూసిన అందరూ చాలా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు, అందరూ ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది సినిమా చూడాలంటున్నారు, అలా మాట్లాడుతున్నారు. ఇంకా స్వామి ఏంటి అసలు మీరు సెపరేట్ గా చూసారు, శాలిని సెపరేట్ గా చూసారు, ఇద్దరు కలిసి ఎప్పుడు చూస్తారు? సో బేసిక్గా మన ఈ హోలీ రోజు నుంచి మన సినిమాతో పాటు వకీల్ సాబ్ ట్రైలర్ కూడా ప్లే అవుతుందని బిగ్ స్క్రీన్ లో మీరు చూడండి అయితే ఇంకా అంతే ట్రెండింగ్ అయితే. సో ఇంకా మన సినిమా గురించి మొన్నటి నుంచి మనం అందరం మాట్లాడుకున్నాం, వెరీ వెరీ హ్యాపీ, స్టిల్ హ్యాపీ. ఈ వీక్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను, చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏంటి దిస్ వీక్ అండ్ సెకండ్ వీకెండ్ యాజ్ వెల్. అండ్ మీలాగా నేను కూడా 9th April కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్. యా ఆల్ ది బెస్ట్ టు అస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వకీల్ సార్.